ఏలూరు జిల్లా చింతలపూడిలో పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం ముఖ్యంగా కావలసిన విద్య, వైద్యం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. చింతలపూడిలో సుమారు 13 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాల నూతన భవనాలను మంత్రి నాగార్జున, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ, పేద విద్యార్థులు డబ్బులు లేక చదువు ఆగిపోయే పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని విద్యారంగంలో పెను మార్పులు చేపట్టారని చెప్పారు. ఎమ్మెల్యే ఎలిజ కృషి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ భవన నిర్మాణానికి విధులు వెచ్చించి నిర్మాణాన్ని పూర్తి చేయడం ముఖ్యమంత్రికి విద్య పట్ల ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర, కమిషనర్ రాంబాబు, ఎన్డీఓ మురళీకృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ జడి, ఉర్లగూడెం సర్పంచ్ కొండబోయిన యువరాజ్, పట్టణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ సభ్యులు బాల, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా స్కూల్ చాలా దారుణంగా ఉంది. షెడ్యూల్లో పిల్లలు పడుకుంటున్నారు. 600 మంది స్టూడెంట్స్ ఉన్నారు. బిల్డింగ్ కావాలి అని చెప్పటం జరిగింది. దానిని వారు చాలా నేర్పరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి, ఎందుకంటే 13 సంవత్సరాల క్రితం కట్టాల్సినటువంటి స్కూల్ ఇది. ముఖ్యమంత్రి గారిని గత ప్రభుత్వాలు ఇట్లాగే రాళ్ళేయటం, వెళ్ళిపోవటం, మేము శాంక్షన్ చేశారని చెప్పటం, వదిలేయటం, అకౌంట్లో డబ్బులు ఉండకపోవటం, ఇలాంటి పరిస్థితిలో చింతలపూడిలో ఒక స్కూల్ని నిర్మించాలని, నిర్మించటానికి ప్రభుత్వం సహకరించడానికి ముఖ్యమంత్రి గారికి మనసు అనేది ఉండాలని కోరుకోవాలి. ఆ కోణంలోనే మీ శాసనసభ్యులు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 13 కోట్ల రూపాయలు పైబడి ఈరోజు తెచ్చి బ్రహ్మాండం వంటి స్కూల్ వాతావరణాన్ని, మంచి బిల్డింగ్ ఏర్పాటు చేసినాక సోదరి మనం చెప్పినట్టు బాములు జరువులు దగ్గరికి చెప్పారు. ఈరోజు బాలుకందరికీ కూడా విద్యార్థులకు విలుక్తి జరుగుతున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఈ విషయంలో మన గౌరవ మంత్రివర్యులు మరి ఈ కార్యక్రమానికి రావడానికి ఆయన అంగీకరించి మనందరినీ, ముఖ్యంగా ఈ స్కూల్ విద్యార్థుల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ వచ్చినందుకు అన్నగారు, మన ప్రీతమ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ మేరుగు నాగార్జున గారికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మరి ఈరోజున ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులకి తెలియజేసినప్పుడు ఎందుకు ఆగిందని చెప్పి వెంటనే ఇంతమంది 600 మంది విద్యార్థులు షెడ్యూల్లో ఉంటవేంటి, దీన్ని పూర్తి చేయాలని నాకు ఆదేశాలు ముఖ్యమంత్రి గారు జారీ చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఆయన శాంక్షన్ చేసినటువంటి నిధులు ఉపయోగించి ఈ బిల్డింగ్ని పూర్తి చేయటం జరిగింది. దానికి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్కూల్